హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి జున్ను ప్రిపేర్ చేస్తున్నామండి, న్యాచురల్ పాలతో జున్ను. ఇగోండి, మా పక్కింటి వాళ్ళు గేదె వీనిందండి, ఆ పాలండి ఇగోండి. చూడండి, జున్ను తయారు చేస్తున్నాము. ప్యాకెట్ పాలు కంటే న్యాచురల్ పాలు జున్ను అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినవి మామూలు పాలు, మిరియాలు, యాలకులు, పంచదార. ఇగోండి ఒక గిన్నె తీసుకున్నానండి, ఆ గిన్నెలోకి నేను ఇగోండి పాలు పోసాను. చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో కదండి, న్యాచురల్ పాలు కదండి, అందుకే చాలా చిక్కగా ఉన్నాయి. అందులోని గేదె పాలు కదండి, చాలా చిక్కగా ఉన్నాయి. ఇవైతే తొలిపాలేనండి, గేదె పాలు. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా పాలు ఇస్తే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి ఈ జున్ను. ఇందులోకి గ్లాస్ పాలకి నేను 1/2 లీటరు మామూలు నార్మల్ పాలు తీసుకున్నానండి. గ్లాస్ జున్ను పాలకి 1/2 లీటర్ నార్మల్ పాలు తీసుకున్నాను. ఇగోండి తర్వాత షుగర్ యాడ్ చేశానండి, గ్లాస్ అయిన షుగర్ యాడ్ చేశాను. తర్వాత మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని వడకట్టుకుంటే వడకట్టుకోండి, వడకట్టుకోపోయినా పర్లేదు. తర్వాత ఇలా కలుపుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలండి దీన్ని. ఇగో నేను చూపించిన విధంగా. ఇంకెవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఈ రకంగా కలుపుకోవాలి. ఇగోండి వీటిని ఇగో నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టానండి, అందులోకి వాటర్ పోసానండి, 3 గ్లాసులు వాటర్ పోసానండి. ఇగోండి ఈ రకంగా ఈ పాలు గిన్నెని అందులో దించానండి. దానిపైన మూత పెట్టి ప్లేట్ పెట్టాను, ఇడ్లీ పాత్ర కప్పు పెట్టి 5 మినిట్స్ దీన్ని కుక్ చేశానండి. 5 మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయిపోయిందండి. తొలిపాలు కాదండి, 5 మినిట్స్కి రెడీ అయిపోతుందండి. ఇగోండి ఈ రకంగా చూడండి ఎంత బాగుందో, ఎమ్మీ ఎమ్మీ అని టేస్ట్ అయిన జున్ను. ఇగోండి నేనైతే నెక్స్ట్ దాన్ని చూశానండి, పాలైతే లేవు, మొత్తం ఉడికిపోయింది. ఎంతో టేస్ట్ అయిన జున్ను ప్రిపేర్ అయిపోయిందండి. ఇగోండి చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే షుగర్ వేసి చేశానండి, బెల్లంతో కూడా దీన్ని చేయొచ్చు. బెల్లంతో కూడా మీకు ఇంకొకసారి ట్రై చేసి చెప్తానండి, చూపిస్తానండి. షుగర్ వేసి చేశానండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇగోండి జున్ను, ఇగోండి ఇగోండి పీస్ చూడండి ఎంత బాగుందో, చాలా గట్టిగా స్పాంజ్గా చాలా బాగుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఇగో ఫ్రిడ్జ్లోని తీసి మా పాపకి ఇచ్చానని తింటుంది. చూడండి సూపర్ అని ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.